Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇటీవల మిస్టర్ పప్పు లోకేష్ హైదరాబాద్ నుంచి వర్చువల్ మీటింగ్స్ పెడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉద్యోగులకు తప్పుడు సమాచారం ఇస్తూ నిరుద్యోగులకు తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో గడచిన చరిత్రలో గాని ఈ దేశంలో గాని కనీ విని ఎరుగని రీతిలో పరిపాలన చేస్తున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఇన్ని గొప్ప విషయాలను మనం ఎప్పుడూ చూడలేదు. ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకున్నది నిరుద్యోగులకు జరుగుతున్నంత అన్యాయం. నిరుద్యోగుల పట్ల నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు తెలుగుదేశం పార్టీ చేపట్టింది. దీనికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి మిస్టర్ పప్పు గారు. ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాదు, ఎందుకంటే కరోనా ఉంది, కరోనా ఆయనకి ఎఫెక్ట్ అయిపోయింది. అక్కడి నుంచి మాట్లాడతారు వర్చువల్ మీటింగ్స్ లో. నేను వాళ్ళు నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లోంచి వైఎస్ఆర్సిపి కార్యకర్తగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఘనమైనటువంటి కార్యక్రమాల్ని ఒక్కసారి నేను మీడియా ముందు గుర్తించాలన్నటువంటి ఉద్దేశంతో పెట్టాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు 2019 నుంచి భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు వ్యవసాయ సహకార శాఖలో 175, పశుసంవర్ధక శాఖ మత్స్యశాఖలో 372, ఆహారం వినియోగదారులు వ్యవహారాలు పౌర శాఖలో 237, గ్రామ వార్డు సచివాలయాల్లో 121,518, గ్రామ వార్డు వాలంటీర్లు 259,565, వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమం 13,987, పాఠశాల విద్య 4,758, ఉన్నత విద్య 1,054, ఏపీపీఎస్సీ ద్వారా 2,497, రవాణా ఆర్టీసీ 58,388, గిరిజన సంక్షేమం 1,175, సాంఘిక సంక్షేమంలో 669, మహిళా శిశు అభివృద్ది వయోజన శాఖలో 3,500, నైపుణ్యాభివృద్దిలో 1,283, విద్యుత్ శాఖలో 8,333, జలవనరుల శాఖలో 177, ఇతర శాఖల్లో 4,531, ఆప్కాస్ ద్వారా 95,212, కోవిడ్ సమయంలో అత్యవసర సేవల కొరకు 26,325. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన దగ్గర నుంచి 603,756 మందికి ఉద్యోగ కల్పన చేశారు. ఆ తర్వాత ఉద్యోగులకి పెంచినటువంటి వేతనాల గురించి ఒకసారి చర్చిద్దాం. వేతనాల వరకు వస్తే అంగన్వాడీ వర్కర్లు 7,000 రూపాయల జీతం నుంచి 11,500 అయింది. అంగన్వాడీ వర్కర్లు మినీ అంగన్వాడీ సెంటర్లో 4,500 నుంచి 7,000 వరకు పెంచారు. అంగన్వాడీ హెల్పర్లకు 4,500 నుంచి 7,000 వరకు పెంచారు. గ్రామ సంఘాల సహాయకులు, సంఘమిత్రులు, యానిమేటర్స్ కి 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి 12,000 నుంచి 18,000 రూపాయల వరకు పెంచారు. ఆశా వర్కర్లకి 3,000 నుంచి 10,000 రూపాయలకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ గిరిజన సంక్షేమ శాఖ 27% అయ్యారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు 400 నుంచి 4,000, హోంగార్డులకు 18,000 నుంచి 21,300, పాఠశాల విద్యా శాఖలో కుక్ కమ్ హెల్పర్లకు 1,000 నుంచి 3,000 వరకు, 108 సర్వీసుల డైరెక్టర్లు డ్రైవర్లు 108 సర్వీసుల్లో పనిచేసే ఎమర్జెన్సీ వాళ్ళకి 13,000 నుంచి 28,000 రూపాయల వరకు, మెడికల్ టెక్నీషియన్ ని 17,500 నుంచి 20,000 వరకు, 104 డ్రైవర్ల జీతం 26,000, ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులకు 8,000 నుంచి 16,000. ఇది జగనన్న ప్రభుత్వ హయాంలో పెంచిన వేతనాలు. మొత్తం వేతనాలు
ఇవన్నీ లబ్ధి పొందుతున్నటువంటి ఉద్యోగుల సంఖ్య 7,02,656. ఇది కాక క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జగనన్న ప్రభుత్వంలో భర్తీ చేయబోయే ఉద్యోగాల గురించి కూడా క్లారిటీగా చెప్పినటువంటి మగధీరుడు బ్యాక్లాగ్ వేకెన్సీలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 1238 పోస్టులు జూలై నెలలో తీయబడుతుంది 21వ సంవత్సరం అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 36 పోస్టులు ఆగస్టు 21వ సంవత్సరం పోలీస్ శాఖలో 450 పోస్టులు సెప్టెంబర్ నెల 21వ సంవత్సరం వైద్య శాఖ డాక్టర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 451 పోస్టులు అక్టోబర్ 21వ సంవత్సరం వైద్య శాఖ పారామెడికల్ పారా ఫార్మసిస్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్లు 5251 పోస్టులు నవంబర్ 21 వైద్య శాఖ నర్సులు 441 డిసెంబర్ 21 విద్యాశాఖ లెక్చరర్లు డిగ్రీ కాలేజీలు 240 జనవరి 22 విద్యాశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూనివర్సిటీలు 2000 ఫిబ్రవరి 22 ఇతర శాఖలు 36 మార్చి 22 మొత్తంగా 10,143 పోస్టు క్యాలెండర్ ఇది కాక జూలై 29వ తారీఖున 1180 పోస్టులకి భర్తీ చేయడానికి ఆ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా ఇచ్చింది ఇది నేను చాలా క్లియర్ గా ఎవిడెంట్ గా మీడియా ముందుకు వచ్చాను మిస్టర్ పప్పు నువ్వు హైదరాబాద్ లో కూర్చొని విదేశాల్లో కూర్చొని వర్చువల్ మీటింగ్స్ ద్వారా అలాగే ఈ శ్రీకాకుళం పార్లమెంటు ఎంపీ కూడా షోకుల్ రాయుడు ఈ షోకుల్ రాయుడికి డ్రెస్ నలకూడదు అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్ళాలి సమావేశాల్లో ఏదో మాట్లాడాలని అనిపించుకోవాలి మళ్లీ జిల్లాలో కనబడం జిల్లాలో ఎవరెలా పోతున్నారో మనకు అవసరం కరోనా సమయంలో ఒక్క పేషెంట్ ని పరామర్శించింది లేదు ఒక్క చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించింది లేదు జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అతలాకుతలమైన నరక యాతన అనుభవిస్తుంటే ఒక్కసారి కూడా పరామర్శించింది లేదు వీళ్ళ నాన్న అంతే ఈయన అంతే వీళ్ళ నాన్న సమయంలో జిల్లాకు చెప్పుకోవడానికి ఎర్రనాయుడు సమయంలో ఒక్క మంచి పని ఒక్క కార్యక్రమం ఇదిగో మేము చేశాం అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు మొన్న ఈయన గారి సమయంలో ఎంపీగా ఎంపీ ల్యాడ్స్ ని దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ సభలో ఎంచుకోలేకపోవటం వల్ల నిధులు వెనక్కి తిరిగి వెళ్లిపోయినటువంటి వైనం సాక్షాత్ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిది ఈ రోజు ప్రధానమంత్రికి రాడు నా మీద అదృష్టం కలిసి 3,100 ఓట్ల తేడాతో గెలిచే బయటపడ్డావు నీ అదృష్టం బాగుంది ఏ రోజైనా ఏ సమస్య గురించైనా మాట్లాడావా ఏ సమస్యనైనా పరిష్కరించావా నీ నిధులతో ఈ జిల్లాను అభివృద్ధి చేయడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా నిరుద్యోగం గురించి నువ్వు మాట్లాడతావా మాట్లాడే ముందు కొంచెం మీ గౌరవంగా సంబోధిద్దాం అనుకుంటున్నాను మీరు చదువుకున్నారు కాబట్టి అలాగే పప్పు కూడా ఏదో చదివాను అంటున్నాడు కాబట్టి మందలగిరో మంగళగిరో కూడా మాట్లాడటం రాదు పలకటం కూడా రాదు కాన్స్టిట్యూన్సీకి మీ ఇద్దరు ఒక మాట అడగాలనుకుంటున్నాను మీరు ఏదైనా ఎవిడెంట్ గా రావాలని మీడియా ముందు కోరుతున్నాను ఎస్ ఐ కేమ్ విత్ ఎవిడెన్సెస్ బిఫోర్ ది మీడియా ఇఫ్ యూ హ్యావ్ గట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కెపాసిటీ యూ బోత్ మిస్టర్ రామ్మోహన్ నాయుడు అండ్ మిస్టర్ పప్పు ప్లీజ్ కమ్ బిఫోర్ ది మీడియా అండ్ వీ విల్ ఇన్వైట్ ఆల్ ద ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయీస్ టు వన్ డైస్ ఐ విల్ అటెండ్ ద డైస్ కెన్ యూ కమ్ విత్ ప్రాపర్ డేటా కెన్ యూ కమ్ హ్యావ్ యూ గట్స్ మాట్లాడదామా చర్చిద్దామా ఒక్కసారి నాకు గుర్తు చేయాలనిపిస్తుంది మీ నాయకుడు మిస్టర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశారు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పగలరా కమ్ విత్ డ్రాఫ్ట్ ప్రాపర్ ఎవిడెన్స్ తో రండి చెప్పండి కన్విన్స్ చేయండి మాకు 14 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఉద్యోగ కల్పన చేశాడు రెండు ఆయన 2014 నుంచి 2019 వరకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తాను అని చెప్పండి మీరిచ్చిన మాటకి వద్దాం ఇంటింటికి ఉద్యోగం అన్నారు కదా ఎన్నేళ్లకు ఉద్యోగం ఇచ్చారు చెప్పండి
ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి కింద 2000 రూపాయలు ఎంత మందికి ఇచ్చారు చెప్పండి. యు హావ్ టు కమ్ విత్ క్లారిటీస్. ఐ వార్నింగ్ యు, మీరు ప్రజల్ని ఉద్యోగుల్ని నిరుద్యోగుల్ని మభ్యపెట్టాలని ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు నిరక్షరాస్యులు కాదు, ప్రజలందరూ చదువుకున్న వాళ్ళే. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చినప్పుడు ప్రజలకు కొంత నిరక్షరాస్యత ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రజలెవరు మనకన్నా అమాయకులు కాదు. మనం చెప్పే విషయంలో ఎంత వాస్తవం ఉందో పరిశీలించి ప్రశ్నించగల దిట్టలే ప్రజలు. వాళ్ల దగ్గర మనం మాట్లాడేటప్పుడు, వీడియో ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని విత్ ఎవిడెన్సెస్ మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు తన మనసులో మాట అనే ఒక పుస్తకంలో తను కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ఒకసారి నాకు గుర్తు చేయాలండి. ప్రభుత్వ ఉద్యోగాలకి వల్ల లాభం లేదు, ప్రభుత్వ ఉద్యోగాలకి కాలం చెల్లింది, ప్రభుత్వ ఉద్యోగాలకి కాలం చెల్లింది. రెవెన్యూ పోలీస్ శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. దీన్ని అరికట్టాలంటే విదేశాల్లో వలె ఉద్యోగాల్ని ప్రైవేటీకరణ చేయాలి. కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగ నియామకాలు జరిపితేనే జవాబుదారీతనం వస్తుంది, ఉద్యోగ భద్రత కల్పిస్తే ఉద్యోగులు మరింత సోమరిపోతుల్లా మారిపోతారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్. నేనన్నావు కా తన మనసులో మాట అనే ఒక పుస్తకంలో మిస్టర్ చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడినటువంటి మాట. ప్రభుత్వ ఉద్యోగాలు కాలం చెల్లిందంట, ఇంకా ఆ రకంగా ఉంచకూడదంట. ఈ మాటలకి సమాధానం చెప్పగలరా? ఇలాంటి మాట్లాడినటువంటి మీరు, మీ నాయకత్వాలకి, మీ నాయకత్వాలు ఇవన్నీ వర్చువల్ మీటింగ్స్ లో మాట్లాడే ముందు మీ బుర్రల్లో ఉండాలి. మేము ఇలాంటి తప్పు చేసాం, మేము ఉద్యోగులకి నిరుద్యోగులకి చాలా ఇబ్బందుల్లో పెట్టాం, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడగలమని మీ మనసులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి వరమయ్య, 1,41,000 కోట్లతో 39 రకాల పథకాలతో సంక్షేమ ప్రభుత్వంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ప్రపంచ చరిత్ర. నువ్వు నేను అందరం కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగం నుంచే ఈ రోజు అందరం ఈ స్థితిగతులకు వచ్చాం. చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు మనందరిలో, చాలా మంది రకరకాలుగా స్థిరపడ్డాం. నిరుద్యోగం గురించి మనకు తెలియదు కాదు. రామ్మోహన్ నాయుడుకి నేను అడుగుతున్నాను, అలాగే లోకేష్ కూడా నేను అడుగుతున్నాను. నీకు నిరుద్యోగ బాధ్యత తెలియ ఉండకపోవచ్చు, ఎందుకంటే మీ నాన్న ఒకే ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగాన్ని మాత్రం నేను తప్పకుండా అంగీకరిస్తాను. 2014 నుంచి 2019 వరకు 14 ఏళ్ల చరిత్రలో అంతకు ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు కల్పించినటువంటి ఒకే ఒక్క ఉద్యోగం తన కొడుక్కి మిస్టర్ పప్పుకి ఎమ్మెల్సీ ఉద్యోగం. సలాష్ నీకు ఇచ్చాడు కాబట్టి నీకు నిరుద్యోగ బాధ్యత తెలియదు. జగన్ అన్న ఆశస్సులతో నేను కూడా ఎమ్మెల్సీగా ఈరోజు మండలిలోకి వచ్చాను. నీకు దమ్ముంటే రాబోయే సమావేశాల్లో ఎస్ లెట్ అస్ హ్యావ్ ఏ డిస్కషన్ రిగార్డింగ్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పరిస్థితుల గురించి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారన్నది గురించి. మన చరిత్రలో ఎప్పుడైనా సరే నిరుద్యోగులుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ఉద్యోగం గురించి నోటిఫికేషన్ వస్తుంది, అసలు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సిలబస్ చదవాలి, ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, నేను అనుకునే ఉద్యోగం వస్తుందా రాదా అని పక్షుల్లో ఎదురు చూసినటువంటి సందర్భాలు మనందరం చూసినటువంటి నిరుద్యోగులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఎన్ని పోస్టులతో ఆ నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సమాచారం, ముందస్తు సమాచారం, ముందస్తు సమాచారాన్ని అందించగలిగినటువంటి ఒక మగధీరుడు వచ్చాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. ఇది ఛాలెంజ్, ఇది మేము చెప్తున్నటువంటి మాట, ఇది మేము ఎవిడెన్స్ తో వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఘనమైనటువంటి కార్యక్రమాలు మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, విమర్శించాలనుకుంటే విమర్శించండి, అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి. బట్ ఐ వాంట్ ప్రాపర్ కామెంట్, రీజనబుల్ కామెంట్ చేయండి. మిస్టర్ పప్పు చట్టసభల్లో మాట్లాడదామంటే ఓకే ఐఎమ్ రెడీ విత్ ఎవిడెన్సెస్,
మండల్లో మిస్టర్ రామ్మోహన్ నాయుడు నీకేమైనా దమ్ముందా కెన్ యు కమ్ విత్ ఎవిడెన్సెస్ లెట్ us మేక్ వన్ డైస్ ఆ డైస్ మీద ఉద్యోగులకి నిరుద్యోగులకి అందరికీ పిలుద్దాం మాట్లాడదాం ఇవన్నీ జాబ్ లో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా 7 లక్షల మందికి వేతనాలు పెంపు చేసినట్టుగా బెనిఫిట్ పొందుతున్నట్టుగా ఈ లెక్కలు చూపెడుతుంటే రామ్మోహన్ నాయుడు అంటాడు అన్ని ఉద్యోగాలను ఇందులో కలుపుకొని చూపించేస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులకి మీరేలా సంబంధం అంటారు ఏమయ్యా ఆర్టీసీ అన్నది ఒక కార్పొరేషన్ కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి ఎంప్లాయీకి ఎటువంటి ఉద్యోగ భద్రత ఉంటుందో నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ప్రజల్లో రాలేదు ఆర్టీసీ కార్మికులు రోడ్లెక్కి ధర్నాలు చేసి బంధులు చేసి ఎంత కాలమో పోరాటాలు చేసి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ప్రభుత్వంలో విలీనం చేయండి అని వాళ్ళు చేసినటువంటి పోరాటాలను ఎప్పుడు చూడలేదు నీకు తెలియదు కాబట్టి ఆర్టీసీ కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి ఉద్యోగికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆ ఉద్యోగకు వచ్చినటువంటి ఉద్యోగ భద్రతకి డిఫరెన్స్ నీకు తెలియదు అడుగు నీ చంద్రబాబు నాయుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఈ మీద ఎన్నిసార్లు దాడులు చేశాడు ఎన్నిసార్లు మోసం చేశాడు ఎన్నిసార్లు లాఠీచార్జ్ చేసి జైల్లో పెట్టించాడు ఆర్టీసీ కార్మికులకి ఎంత హింసించాడు ఎప్పుడో పాదయాత్రలో నేను ప్రభుత్వంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగనన్న ఒక మాట ఇచ్చినందుకు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే మడమ తిప్పని నాయకుడు మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు అదే మా క్రెడిబిలిటీ ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నందుకు కాళ్ళ రగరేసుకుని డేటా అంతా నేను చెప్తున్నా ఇది మా క్రెడిబిలిటీ మా నాయకుడి యొక్క క్రెడిబిలిటీ మా నాయకుడి యొక్క సమర్థత ఎస్ మీ నాయకుడి గురించి చెప్పగలవా కెన్ యు కమ్ ది క్రెడిబిలిటీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే నిర్మించాను కంప్యూటర్ నేనే కొనుక్కున్నాను బిల్ గేట్స్ కు నేనే సూచనలు ఇచ్చాను హుదూద్ తుఫానికి హెచ్చరించాను దోమలపై దాడి చేశాను పిచ్చి దుర్గ్లక్ ఈ మాటలకు ఏమైనా సంబంధం ఉందరా ప్రకృతిలో జరుగుతున్నటువంటి విషయాలు ప్రపంచాన్ని అంతటిని నేనే శాసించాను అని చెప్పుకునేటటువంటి ఆ పిచ్చి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తికి అలాగే రాష్ట్రంలో పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి ఈ మహానుభావుడికి ఇతనికి అతనికి అస్థిమ శిఖరం అంత తేడా ఉంది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీ అయ్య బ్రతుకులు మీ చంద్రబాబు నాయుడు బ్రతుకులు మిస్టర్ రామ్మోహన్ నాయుడు ఒక్కసారి మాట్లాడదాం తెలుసుకోండి తెలుసుకుని మాట్లాడండి ఇంకోసారి నేను హెచ్చరిస్తున్నాను ఈసారి మీకు దమ్ము ఉంటే విత్ ఎవిడెన్సెస్ రండి నిరుద్యోగులందరినీ పిలుద్దాం పిలిచి మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఏ రకంగా ప్రభుత్వం మేలు చేస్తుందో నేను చెప్తాను ఆ డిబేట్ లో ఎవరు విన్ అవుతారో కూడా చూద్దాం ఇక నుంచి మీడియా వచ్చారు కదా ఇలా మైకులు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడితే తాట తీస్తాం జాగ్రత్త హెచ్చరిస్తున్నాను కనీసం చదువుకున్నారు కదా అని మీకు నేను ఎక్కువగా చెప్పట్లేదు మీ చిన్నాన్నలాగా దున్నపోతాను మీకు అంటోలా వాడు ఒక మూర్ఖుడు కాబట్టి వాడికి ఆ టైటిల్ ఇచ్చాను మీరు చదువుకున్నారు కాబట్టి ఎంతో పరిజ్ఞానం ఉండుంటుందని నమ్ముతున్నాను నేను కాబట్టి గౌరవించి మాట్లాడుతున్నాను ఈసారి మీరు ఎప్పుడైనా సరే విమర్శించాలనుకున్నప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ తో రమ్మని మీకు నేను పిలుపు చేస్తున్నాను కాబట్టి విమర్శించే ముందు గతాన్ని మీరు చేసినటువంటి ఘనకార్యాలని ప్రజలకు చేసినటువంటి మోసాలని ఒక్కసారి మననం చేసుకుని మాట్లాడాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.